నంది అవార్డులపై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు నంది అవార్డులు కమ్మ అవార్డులు అని ఆరోపించారు గతంలో అలా తనకు వచ్చిన కమ్మ నంది అవార్డును తాను వద్దనుకున్నానని వ్యాఖ్యానించారు ప్రెస్ మీట్ పెట్టి ఆ అవార్డు వద్దని చెప్పానని తెలిపారు గతంలో అవార్డుల పంపిణీ గ్రూపుల వారీగా ఉండేదని అలాంటి పరిస్థితుల్లో తనకు అవార్డు వచ్చిందని అన్నారు నంది అవార్డుల కోసం ఎంపిక చేసే కమిటీలో ఉన్న పన్నెండు మందిలో పదకొండు మంది కమ్మవారి అని ఆరోపించారు ఏపీ ఫైబర్ నెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమంలో పోసాని ఈ వ్యాఖ్యలు చేశారు సినీ పరిశ్రమలో నంది అవార్డులను ఎంతో ప్రత్యేకత ఉందని గతంలో ఈ రెండు ప్రాంతాలకు ఆ రెండు ఆ రెండు ప్రాంతాలకి రెండు అవార్డులు ఇవ్వాలని అనుకునేవారని అన్నారు అయితే దీనిపై తాను అప్పుడే ప్రశ్నించానని పోసాని చెప్పారు అందుకే పోసానికి నంది ఇవ్వకూడదు అనుకున్నారని ఆరోపించారు కొంతమంది రైటర్లు ఆర్టిస్టులు నందులను పంచుకునేవారని నంది అవార్డులు పంచుకునే విషయంలో చాలామంది దర్శక నిర్మాతలు నష్టపోయారని పోసాని కృష్ణ మురళి ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో ఓసారి నంది అవార్డ్స్ని అనౌన్స్ చేసి ఇవ్వలేదని అన్నారు తనకు కర్మగాలి టెంపర్ మూవీకి నంది అవార్డు వచ్చిందని తప్పదన్నట్టుగా ఇచ్చారని వ్యాఖ్యానించారు అయితే తనకు అది కమ్మ అవార్డు లాగా అనిపించిందని అందుకే దాన్ని తిరిగి ఇచ్చేశానని పోసాని చెప్పుకొచ్చారు ఈ అవార్డుల అంశంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మళ్ళీ పాత వాళ్ళకి ఇవ్వడమా లేక కొత్త వార్త కొత్తగా స్టార్ట్ చేయాలనే విషయంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోసాని తెలిపారు అయితే దీనిపై సినీ ప్రముఖులు స్పందించారు నంది అవార్డులపై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నారు ఏది ఏమైనప్పటికీ పోసాని చాలా కరెక్ట్గా మాట్లాడారని అని అంటున్నారు జగన్ కాలర్ ఎగిరేసుకునే పనిచేశారని అంటున్నారు పవన్ కళ్యాణ్కి ఇది నిజంగా చావు దెబ్బ లాంటి వ్యాఖ్యలని కూడా వ్యాఖ్యానిస్తున్నారు నిపుణులు